जय हो। अंदर की नमस्कारम। ఎదురీతతో तो విధిరాతను ధిక్కరించి తమ తలరాతను తామే రాసుకున్న దార్శనికులు, సాహసాలను ప్రేమించి సవాళ్ళను స్వాగతించిన ధీరోద్ధాతలు, విజయాలకు బాటలు వేసుకున్న కార్యసాధకులు, ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా కలల కట్టుబడితో స్వప్న సౌధాలు నిర్మించుకున్న విజేతలు, స్ఫూర్తిదాతలు, వీరంతా ఆకాశం నుండి ఊడిపడలేదు, మన మధ్యే పెరిగి ఆకాశమంత ఎదిగారు। తమను తాము తీర్చిదిద్దుకోవటమే కాకుండా సమాజాన్ని కూడా ప్రభావితం చేసిన వ్యక్తులు, శక్తులు। స్వాతంత్ర వజ్రోత్సవ శుభవేళ ఈటీవీ కానుక సామాన్యుల అసామాన్య విజయ గీతిక జై హో। ఒడిశా రాష్ట్రంలో ఓ అక్షర సూర్యుడు, ఓ మారుమూల పల్లెలో 102 ఏళ్ల యువకుడు, ఆ ఊరికి అతడే మహాత్ముడు, వజ్ర సంకల్పుడు। స్వాతంత్రం రాక ముందే ఎగరేసిన అక్షర జెండా, చదివించడమే అతడి ఎజెండా। 7.5 దశాబ్దాల అక్షర యజ్ఞం, ఆయన విజయ గీతం మీకోసం। ఆహే దయమయ విశ్వబియరి కేనా దయబాహి మోరు। ఒడిశా రాష్ట్రం జైపూర్ జిల్లా సుకిందా బ్లాక్ కంతిరా గ్రామం। వెదురు కర్రలు తాటాకు కప్పుతో వేసిన పర్ణశాల లాంటి ఇల్లు। ఓ పెద్దాయన ఉదయం పిల్లలకు పాఠాలు చెబుతున్నారు, సాయంకాలం వయోజనులకు చదువు చెబుతున్నారు। జీవన చరమాంకంలో ఉన్న ఆ ఉపాధ్యాయుడి పేరు నందకిశోరు ప్రస్తి। ఆయన వయసు 102 సంవత్సరాలు, అయినా ఉత్సాహం తరగలేదు। నిరంతరాయంగా ఆయన అక్షరయాత్ర కొనసాగుతూనే ఉంది। ఆయన విద్యార్హత పెద్దదేమీ కాకపోవచ్చు, కానీ 75 ఏళ్లుగా ఆయన విద్యార్థులకు తన జ్ఞానాన్ని పంచిపెడుతున్నారు। ఇందుకు గాను ఎవరి నుంచి ఒక్క నయా పైసా కూడా తీసుకోలేదు। దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మరుసటి ఏడాదే నందకిశోరు ప్రస్తి సాక్షరతా ఉద్యమం ఆరంభమైంది। అది నిరాటంకంగా నేటికీ కొనసాగుతోంది। మా ఊళ్ళో అప్పట్లో ఎలాంటి పాఠశాల లేదు। మా మామయ్య నన్ను కటక్ తీసుకెళ్లాడు, తనకు తోచిన చదువు చెప్పించాడు, ఆయన దగ్గరే ఉంటూ చదివాను। ఈనాటికి నాకు ఏబిసిడీలు రావు, ఇంగ్లీషు జానిని। నందకిశోరు 7వ తరగతి పాస్ అయ్యారు, ప్రభుత్వోద్యోగం చేయాలనుకున్నారు, కానీ తండ్రి వద్దన్నారు। దాంతో ఇంటి పట్టునే ఉండి సాక్షరతా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు। పెద్దలకు చదవటం రాయటం నేర్పారు, తమ పేరు రాసి సంతకం చేయటం నేర్పారు। అమ్మో గాలే బహుత ముఖ తిలే జాహకు దేఖంతి। మా గ్రామంలో అనేక మంది నిరక్షరాస్యులు ఉన్నారు, వారికి చదువు అంటే ఆసక్తి లేదు, వేలి ముద్రలు వేస్తూ చదువు రాని వారిగానే మిగిలారు। వాళ్ళు ఉదయం పొలం పనికి వెళ్తారు, అందువల్ల రాత్రివేళ చదువు చెప్పాను। డెబ్బై 75 ఏళ్ల క్రితం అసలు విద్యే లేదు, ఇక్కడ కనీసం చిన్న పాఠశాల లేదు। ఆ సమయంలో నందాసారు బడిని ప్రారంభించారు, ప్రతిరోజు 40 నుంచి 50 మంది పిల్లలు వెళ్లి చదువు నేర్చుకునేవారు। ఆ రోజుల్లో నందాసారు నాకు చదువు చెప్పారు, దేవుని దయతో చదువులో ముందుకెళ్లాను, ఇవాళ నా వ్యాపారం బాగుంది। మాస్టారు ఇప్పటికీ 4 తరాల వారికి చదువు చెప్పారు, తన విద్యార్థులెందరూ డాక్టర్లు, ఇంజనీర్లు,
టీచర్లు, లాయర్లు, నేతలు అయ్యారని చెబుతూ ఉంటారు. నా 30వ ఏట నుంచే విద్య నేర్పుతున్నాను. అదే సమయంలో చిన్నారులు వచ్చి చదువుకున్నారు. ఇక అప్పటి నుంచి పాఠాలు చెప్పటమే నా కార్యక్రమమైంది. ఆయన మాకెంతో విద్యాదానం చేశారు. ఆయన చలవతోనే మేమీ మాత్రమైనా ముందుకెళ్లగలిగాం. అనేక గ్రామాలు ఇదే స్ఫూర్తితో సాగుతున్నాయి. ఇప్పుడు ప్రతి చోట పాఠశాలలు వచ్చేశాయి. అయినా నందమాస్టారి బడి కొనసాగుతూనే ఉంది. ఆయన ఆరుబయట పాఠశాల హనుమాన్ ఆలయం పక్కనే ఉంది. తాత్కాలిక నివాసంగా ఉన్న పూరిల్లు ఇది. 3 ఏళ్ల వయసు నుంచి నేను ఇక్కడ చదువుతున్నాను. పోలీసు కావటం నా జీవితాశయం. నేను ఇక్కడ 3 ఏళ్ల వయసు నుంచే చదువుకుంటున్నాను. ఎంతో బాగా పాఠాలు చెప్తున్న సార్ నాకు ఇష్టం. నేను ఉపాధ్యాయిని అవుతాను. చదువుకు వయస్సుతో నిమిత్తం లేదు. ఇది నందా మాస్టారి నినాదం. 102 సంవత్సరాల వయసులోను అక్షరయాత్రికుని అవిశ్రాంత పయనం ఆశ్చర్యమే. మాస్టారు సేవలను గుర్తించి కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఒకరిపై ఆధారపడే ఈ వయస్సులో అందుకు భిన్నంగా ముందుకు సాగుతున్నారు. తన జ్ఞాన సంపత్తితో విద్యార్థులను స్వయం పోషకులుగా తీర్చిదిద్దుతున్నారు. నందా మాస్టారు ధన్యజీవి. జై హో.